ప్రస్తుతానికి అయితే పర్లేదు అన్న, ప్రస్తుతానికి పర్లేదు. వాళ్ళు కూడా మెచ్చుకోదాక పనిచేస్తున్నారు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ప్రస్తుతానికి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు. పోలీసు వాళ్ళు ఈ టైం దాటి తిరగొద్దని చెప్తున్నారు, మరి ప్రజల సపోర్ట్ ఎలా ఉందండి? సపోర్ట్ అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారన్న, ఉన్న పరిస్థితిని బట్టి కానీ, ఉన్న పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మన భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, అలాగే పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్నా, అంటే వాళ్ళు ఇల్లు తిరిగి ఎవరికి జ్వరాలు ఉన్నాయి ఇలాంటివి కనుక్కుంటున్నారా, ఎలా ఉంది? కనుక్కుంటున్నారంటే కొన్ని కొన్ని ఏరియాల వరకు పరిమితం అవుతుందన్న, అది కొన్ని కొన్ని ఏరియాల వరకు మటుకు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. అది వాలంటీర్లు అంటే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నారు, తీసుకుంటుంది ప్రస్తుతానికి బాగానే తీసుకుంటుంది. పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, చర్యలు బాగానే తీసుకుంటుందా, ఎలా ఉంది? బాగానే తీసుకుంటుంది, బాగానే పట్టించుకుంటుంది. సార్, పోలీసు వాళ్ళు కానీ మెడికల్ వాళ్ళు కానీ పారిశుద్ధ కార్మికులు వీళ్ళు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారండి. పోలీసు వాళ్ళు, మెడికల్ వాళ్ళు, పారిశుద్ధ పని వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు. అంతా ప్రజల సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళకి ఈ టైం దాకా తిరగొద్దని చెప్తున్నారు? వాళ్ళు కొంతమంది వస్తున్నారు కానీ ఎక్కువ శాతం బాగానే ఉంటుంది ప్రజలు, కొంతమంది బయటకు వస్తున్నారు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? ఉన్న పరిధిలో వాళ్ళు చెక్ చేస్తున్నారా, ఎవరికి ఫీవర్ ఉన్నాయి, జలుబులు ఏంటి, హెల్త్ ఎలా ఉంది? చెక్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ వాలంటీర్ వ్యవస్థ? కదా మిగతా స్టేట్లో లేదు కదా, మన స్టేట్లోనే పెట్టారు, అది ఉపయోగపడుతుందా, ఎలా? కొన్నింటికి ఉపయోగపడదు, కొన్నింటికి లేదండి. అది ఓకే, థ్యాంక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.